Hello, good morning everyone. Welcome back to my channel. This is Kalyani. Iroj mi andri kosam nenu hair pack chupinchabothunna, more effective, baga effective ga pani chese hair pack chupinchabothunnanu. Ee hair pack den kosam use cheskovali ante mane hair baga kontamandiki hair loss avuthu untaru, baga udipothu untundi kada, vallandarki ee hair pack tappakunda use avuthundani. So tappakunda okkasari na try cheyandi. నేను మీకు చాలాసార్లు షేర్ చేశాను కదా, ఏ హెయిర్ ప్యాక్స్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ ఏదైనా సరే నేను ఫస్ట్ యూజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ బాగుంటుంది మీతో షేర్ చేస్తానండి. సో తప్పకుండా నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నానండి. హెయిర్ ఫాల్ ఎవరికైతే ఉందో వాళ్ళు కానీ ఈ హెయిర్ ప్యాక్ని యూజ్ చేసినట్లయితే చాలా బాగా రిజల్ట్ ఉంటుందని. కానీ వన్ టైం టూ టైమ్స్ కదండి, వీక్లీ టూ టైమ్స్ అండ్ అట్లీస్ట్ టూ టైమ్స్ అయినా యూజ్ చేసి మీ రిజల్ట్ ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. పెరుగు తీసుకోండి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి పెరుగు. తర్వాత నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కలోంజీ సీడ్స్ అంటారు. ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా, కలోంజీ సీడ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి. లేదు అంటే బ్లాక్ జీరా అన్నా సరే మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఇది పెద్దగా కాస్ట్ కూడా ఉండదండి, చూసారు కదా. ఇవి తీసుకోండి, కలోంజీ లేదంటే బ్లాక్ జీరా. నేను కంపల్సరీ డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి పేర్లు ఇస్తాను, చెక్ చేయండి. తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకోండి. ఇప్పుడు మనం ఈ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. తర్వాత మీ హెయిర్కి ఎంతైతే పడుతుంది అనుకుంటున్నారో అంత, అంటే కొంచెం పెద్ద హెయిర్ ఉంటే కొంచెం ఎక్కువ కలోంజీ సీడ్స్ తీసుకోండి, అదే చిన్న హెయిర్ ఉంటే కనుక తక్కువ కలోంజీ సీడ్స్ తీసుకోండి. బ్లాక్ జీరా ఈ విధంగా మీ హెయిర్ని బట్టి తీసుకోండి, చూసారు కదా. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని చక్కగా మెత్తగా పౌడర్ లాగా మిక్స్ చేసుకోండి, గ్రైండర్ చేసుకోండి పౌడర్ లాగా. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి, బాగా పౌడర్ లాగా చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి, మిక్సింగ్ బౌల్లోకి. నేను ఇక్కడ చిన్న బౌల్లో చూపిస్తున్నాను కదా మీకు. ఎంత ఎక్కువ పౌడర్ తీసుకుంటే అంతకంటే కొంచెం పెద్ద బౌల్ తీసుకొని తీసుకోండి మొత్తం ఈ పౌడర్ని ఆ బౌల్లోకి. ఇప్పుడు ఈ పౌడర్లో 2 టేబుల్ స్పూన్స్ కానీ లేదంటే ఈ పౌడర్ బాగా థిక్ పేస్ట్ లాగా మిక్స్ అయ్యేంత కావాల్సినంత పేరుని తీసుకోండి. తర్వాత దీన్ని మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా విటమిన్ ఈ క్యాప్సిల్స్. ఈ క్యాప్సిల్స్ చిన్నవి అయితే కనుక మీరు 2 తీసుకోండి, అదే పెద్దవి అయితే 1 తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది మీ తలలో డాండ్రఫ్ బాగా ఉన్నట్లయితే 2-3 డ్రాప్స్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోండి. మీ హెయిర్ బాగా రఫ్గా ఉంటుంది కదా చాలామంది హెయిర్, అలా ఉన్నట్లయితే కనుక మీరు కొంచెం అలోవెరా జెల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలోవెరా జెల్ అనేది ఓన్లీ ఆప్షనల్ అండి, కంపల్సరీ పెరుగు, విటమిన్ ఈ ఆయిల్ కానీ లేదంటే మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఆర్ బాదం ఆయిల్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. విటమిన్ ఈ క్యాప్సూల్స్ లేకపోయి ఉంటే ఈ సీడ్స్ ఉంటే సరిపోతుందండి, మన హెయిర్ ప్యాక్ అయితే తయారైపోతుంది. నేను కొంచెం అలోవెరా జెల్ కూడా యాడ్ చేస్తున్నాను, మీకు కూడా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఓన్లీ ఆప్షనల్ అండి, కంపల్సరీ యాడ్ చేయాలని ఏం లేదు. మొత్తం యాడ్ చేసిన తర్వాత విటమిన్ ఈ ఆయిల్ కూడా యాడ్ చేస్తాం కదా, ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి, బాగా కలిపేలా కలుపుకోండి. ఈ విధంగా చూసారు కదా హెయిర్ ప్యాక్ అనేది తయారైపోయిందండి. ఈ హెయిర్ ప్యాక్ని మీరు మీ రూట్స్ నుంచి మొత్తం మీ స్కాల్ప్ టు రూట్స్ వరకు మొత్తం అంతా బాగా పట్టేలాగా మీరు చక్కగా మసాజ్ చేసుకోండి. ఈ ప్యాక్తో మీరు చక్కగా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ చేసేయండి. మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయడం అలవాటు చేసుకోండి, కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు. కంపల్సరీ మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందండి. వీక్లీ 2 టైమ్స్ అయినా ట్రై చేయండి, ఒక 2-3 సార్లు ట్రై చేస్తే తగ్గదండి. ఒక 3
4 టైమ్స్ కంపల్సరీ ట్రై చేయండి. డెఫినెట్గా మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. చక్కగా మీరు పౌడర్ మొత్తం మీ మిశ్రమాన్ని మొత్తాన్ని చక్కగా మీ హెయిర్కి బాగా మసాజ్ చేసుకొని ఒక కనీసం 20 మినిట్స్ అయినా సరే బాగా పట్టించుకోండి. మీ హెయిర్ మొత్తాన్ని పట్టించుకొని తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేయండి. మంచి రిజల్ట్ ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసినట్లయితే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ టచ్ చేసినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.